వెల్కమ్ బ్యాక్ టు కేఎంఆర్ ట్యూటోరియల్ నేను మీ కేఎంఆర్ ఈరోజు మనం నిన్న ఉదయం జరిగిన గ్రామ మరియు వార్డు సచివాలయం పేపర్ వన్ కీను చెప్పుకోవడం జరుగుతుంది బుక్ లెట్ సిరీస్ బిలో ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు మరియు వాటి యొక్క కీను ఈరోజు టాపిక్గా చెప్పుకోవచ్చు మొదటి ప్రశ్న ఈ క్రింది వాటిలో లిస్ట్ వన్లోని అంశాలను లిస్ట్ టూతో జతపరచండి సరైన సమాధానం టూ ఏ ఫోర్ ఏ ఫోర్ ఏతర్నెట్ అనగా నెట్వర్క్లోకి శీఘ్రగతిలో సమాచారాన్ని బదిలీ చేసే ఒక ప్రోటోకాల్ వన్ అనగా పోల్డర్ పోల్డర్ అనగా ఫైల్స్ కలిగిన కలిగి ఉన్న సబ్ డైరెక్టరీ అండ్ సి టూ అప్లోడ్ అప్లోడ్ అనగా నెట్వర్క్ ద్వారా ఫైల్స్ను ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కి పంపడం అండ్ డి త్రీ డి త్రీ అనగా సేవ్ అనగా డిస్క్లోకి పైల్స్ రాయడం అండ్ ఈ ఫైవ్ సేవ్ యాజ్ అనగా కంప్యూటర్ను భద్రంగా సారీ ఇంతకుముందు సేవ్ చేసిన ఫైల్ను న్యూ లొకేషన్లో లేదా కొత్త పేరుతో సేవ్ చేయడం ఈ ఫైవ్ అనగా తదుపరి ప్రశ్న ఎలక్ట్రానిక్ పరికరాల వాడుక పద్ధతిలో ముఖ్యంగా కంప్యూటర్ వాడుకల్లో ని వినియోగిస్తారు జీయుఐ అనగా సరైన సమాధానం గ్రాఫికల్ యూజర్ ఎంటర్స్ ఫేస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మూడవ ప్రశ్న ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ భారతదేశంలో మొదటి ఓపెన్ యూనివర్సిటీ రెండోది దీనిని రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు సరైన సమాధానం ఏ మరియు బి రెండు సరైనవే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిని కాలక్రమ పట్టికలో గుర్తించండి ఆప్షన్ వన్ ఏ డి మరియు సి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి ఏ అనగా శ్రీ దామోదరం సంజయవయ్య బి అనగా శ్రీ కాసు బ్రహ్మానందం రెడ్డి డి అనగా శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎన్గా శ్రీ నందమూరి తారక రామారావు గారు పనిచేయడం జరిగింది ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యతల పరంగా నవరత్నాలు అనే పథకాన్ని ప్రారంభించారు ఈ పథకాన్ని సమగ్రంగా వివరించే వ్యాఖ్యను గుర్తించండి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అవినీతి రహిత మరియు సమ్మిళిత పాలన కలిగి తొమ్మిది పథకాలతో కూడిన బడుగు వర్గాల ఉద్ధరణకు ఉద్దేశింపబడినది నవరత్నాలు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ మిషన్ శక్తి ఈ మధ్యనే వార్తల్లోకి ఎక్కింది దీనికి సంబంధించి సరైనది డిఆర్డిఓ మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధిపరిచిన ఉపగ్రహ విద్వాంసక మిషన్ ఈ మధ్యకాలంలో పది జాతీయ బ్యాంకులను నాలుగు బ్యాంకుల్లోకి విలీనం చేశారు విలీనమైన బ్యాంకులో సరైన జతలను గుర్తించండి కెనరా బ్యాంక్ మరియు సిండికేట్ బ్యాంక్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ డిజిటల్ చెల్లింపులు బలపరిచే దిశగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఈ మధ్య నివేదిక సమర్పించింది ఈ కమిటీ ఎవరు ఆప్షన్ టూ నందన్ నిలేకాని తొమ్మిది ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక జంతువును భారతదేశంలో ప్రవేశపెట్టడానికి అనుమతించింది ఆ జంతువు ఏది ఆఫ్రికన్ చేత ఆప్షన్ వన్ పదవది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అనే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు ఈ పథకంలో ఆర్థిక స్వావలంబన భారత్ ఐదు ముఖ్య సూత్రాలను గుర్తించండి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఏసీడిఈ మరియు ఎఫ్ఓ ఏ అనగా ఆర్థికం సి అనగా మౌలిక వసతులు డి అనగా సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వ్యవస్థ ఈ అనగా శక్తివంతమైన జనాభా ఎఫ్ అనగా డిమాండ్ పదకొండవది ఈ మధ్యనే శాస్త్రజ్ఞులు ఒక కొత్త పదార్థాన్ని కనుగొన్నారు ఇది ఏకకాలంలో ఘన ద్రవ రూపంలో ఉంటుంది దీనికి ఏ పేరుతో పిలుస్తున్నారు చైన్ మెల్డెట్ స్థితి అని పిలుస్తున్నారు పన్నెండి పన్నెండవది స్ట్రైట్ ఆఫ్ హోమ్ రూజ్ అనేది ఒక ముఖ్యమైన జలమార్గం దీని గుండానే సముద్రం నుండి తీసిన చమురు రవాణా చేస్తారు ఈ విధమైన రవాణాలో దీనికి ప్రపంచంలో మూడవ స్థానం ఉంది ఈ స్ట్రైట్ ఎక్కడ విస్తరించింది విస్తరించి ఉంది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఇరాన్ దక్షిణ తీర ప్రాంతం మరియు ఒమన్ సుల్తానైట్ ఉత్తర చివరి భాగం మధ్య ఉంది పదమూడవది తిరుగుబాటుదారుల ముఠాలకు వ్యతిరేకంగా ఈ మధ్యనే భారత్ మరియు మయన్మార్ ఒక సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు దీని పేరు ఆపరేషన్ సన్రైజ్ పద్నాలుగవది అమెరికా ఈ మధ్యనే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జేసిపిఓఏ నుంచి నిష్క్రమించింది ఇది ఏ దేశానికి సంబంధించినది ఆప్షన్ థర్డ్ కరెక్ట్ ఆన్సర్ ఇరాన్ కోవిడ్ నైన్టీన్కు సంబంధించి సమూహ వ్యాప్తి అనే పదానికి సరైన నిర్వచనం గుర్తించండి ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ సమూహంలో ఒక వ్యక్తి తనకు వైరస్ సోకింది అనే విషయం ఎరుకలేక సమూహంలోని ఇతర వ్యక్తులకు వైరస్ను సంక్రమింపచేయడం నెక్స్ట్ మనకి సిక్స్టీన్ నుంచి ట్వంటీ వరకు కూడా ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకి క్వశ్చన్ అండ్ ఆప్షన్ చెప్తున్నా అంటే సిక్స్టీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫస్ట్ అండి మొదటి ఆప్షన్ పదిహేడవ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదంటే కనుక ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ ఎయిటీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నైన్ టెన్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అండ్ ట్వంటీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ ఇవి ఎందుకంటే ఈ పారాగ్రాఫ్లోనే ఉన్నాయి కాబట్టి ఇవి చదవడం లేదు మనకి టైం వాల్యుబుల్ కాబట్టి నెక్స్ట్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ కూడా పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది అవి కూడా మీకు ఆప్షన్లో చెప్తున్నాను ట్వంటీ వన్ త్రీ అండి ట్వంటీ టూ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫోర్ టూ అండ్ నెక్స్ట్ చూద్దాం ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి ఈ మధ్యనే బోడో శాంతి ఒప్పందం జరిగింది బోడో అనేది ఒక ఒక అతిపెద్ద ఏకైక తెగ సమూహం ఈ తెగ ఏ రాష్ట్రంలో ఉంది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ అస్సాం రాష్ట్రంలో ఉంది ఆపరేషన్ డిజిటల్ బోర్డు ఓడిబి అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రారంభించింది దీని యొక్క ఉద్దేశం ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ శాస్త్ర సాంకేతిక ఆధారంగా నాణ్యమైన విద్యను అందించడం ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఇరవై ఏడవ ప్రశ్న వన్ నాట్ ఫోర్ రాజ్యాంగ సవరణ చట్టంకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు లోక్సభ మరియు రాష్ట్ర విధానసభల్లో మరో పది సంవత్సరాలు రిజర్వేషన్లు పొడిగింపు ఇరవై ఎనిమిదవ ప్రశ్న సరల్ ఇండెక్స్ సరల్ ఇండెక్స్ ఈ మధ్యనే ప్రభుత్వం విడుదల చేసింది దీనికి సంబంధించి ఈ వ్యాఖ్యలను పరిశీలించండి ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఏ మాత్రమే రూప్ టాప్ సోలర్ సెగ్మెంట్కు సంబంధించి స్థిరమైన మార్కెట్ కల్పనలో రాష్ట్రాల సామర్థ్యాన్ని అంచనా వేయడం కరెక్ట్ ఆన్సర్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న ప్రపంచ సంతోష నివేదికను ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుంది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఐక్యరాజ్య సమితి నిరంతరం అభివృద్ధి పరిష్కారం నెట్వర్క్ అన్నమాట ముప్పైవ ప్రశ్న డిఎన్ఏ నిర్మాణానికి సంబంధించి ఖచ్చితమైన నమూనాను వెల్లడించినది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ వాట్సన్ మరియు క్రిక్ కార్యని ధర్మాలు గల విటమిన్లు ఏవి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏబి మరియు సి అనగా ఏ విటమిన్ విటమిన్ ఏ విటమిన్ సి మరియు విటమిన్ ఈ వీటిని ప్రత్యక్షకారిణిగా పేర్కొంటారు ముప్పై రెండవ ప్రశ్న ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి ఇచ్చారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఏ ఫైవ్ ఏ ఫైవ్ అనగా కాంటాక్ట్ ట్రేసింగ్ ఫైవ్ అనగా వ్యాధి సోకిన వ్యక్తులను గుర్తించి వారిని నియంత్రించడం బి టూ కో మార్బిడి కోమార్బిడిటీస్ అనగా వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి తీవ్రమైన అపాయంలోకి వెళ్ళే పరిస్థితి సి వన్ ఇన్ఫెక్షన్ ఫెటలిటీ రేట్ అనగా నిర్దిష్ట జనాభాలో వ్యాధి సంక్రమించడం ద్వారా మరణించే వారి సంఖ్య డి త్రీ ప్లాటినింగ్ ఆఫ్ ద కర్వ్ అనగా కోవిడ్ నైన్టీన్ కేసుల సంఖ్యను రోజు రోజులు వారీగా తగ్గించడం ఓకే థర్టీ త్రీ క్వశ్చన్ ముప్పై మూడవ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ గ్రామ పంచాయతీలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అందించే వ్యవస్థ ముప్పై నాలుగవ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తుంది ఇందులో ఇమిడి ఉన్న టెక్నాలజీ ఏమిటి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ముప్పై ఐదవ ప్రశ్న ఒక వ్యక్తి బయోమెట్రిక్ గుర్తింపు దేని ద్వారా చేస్తారు ఏబిసి మరియు డి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు డి ముఖం ఐరిస్ సంతకం మరియు వాయిస్ ద్వారా కూడా తీస్తారు ముప్పై ఆరవ ప్రశ్న జిఎస్ఎల్వి ఎంకే త్రీ సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ దీనిని డిఆర్డిఓ అభివృద్ధి పరిచిందని చెప్పారు అది క తప్పంటండి నెక్స్ట్ ముప్పై ఏడవ ప్రశ్న నిరంతర అభివృద్ధి నేపథ్యంలో విపత్తు నిర్వహణ వాతావరణ ప్రమాద నిర్వహణ కేంద్ర బిందువుగా ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశాలు నిరంతరంగా నిర్వహించబడతాయి వీటిని నిర్వహించేది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఐక్యరాజ్య సమితి ముప్పై ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ రన్ ఆఫ్ కంచ్ ముప్పై తొమ్మిదవ ప్రశ్న జాతీయ పార్కులు లేదా అభయారణ్యాలు నియంత్రించే చట్టం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ వన్యమృగాల పరిరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ నలభైవ ప్రశ్న బి అనేది ఏకు తూర్పు మరియు సికి ఉత్తరం ఈ అనేది డికి దక్షిణంగా డి అనేది సికి తూర్పుగా ఉంది అయితే ఏ అనేది ఈకి ఏ దిశలో ఉంది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఉత్తరం పడమర దిశలో ఉంది ఒక వ్యక్తి తూర్పుకి అభిముఖంగా ఉన్నాడు అతను తొంభై డిగ్రీల క్లాక్ వైజ్ దిశగా తిరిగి ఆ తర్వాత మన నూట ముప్పై ఐదు డిగ్రీల క్లాక్ వైజ్ దిశగా తిరిగారు అతడు ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు ఆప్షన్ ఫోర్ ఉత్తరం మరియు తూర్పు అరుణ్ అనే వ్యక్తి కొంత మొత్తాన్ని సామాన్య వడ్డీకి నాలుగు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారు మరియు అంతే మొత్తం ఆరు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టారు అతనికి వచ్చిన వడ్డీ మొత్తం కంటే యాభై శాతం అధికమైతే సాలిన వడ్డీ రేట్ అంతా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఖచ్చితంగా చెప్పలేము అన్ని యాపిల్స్ టైగర్లు కొన్ని టైగర్లు పెన్నులు కొన్ని పెన్నులు పెన్సిల్లు కాదు ఏ టైగర్ టేబుల్ కాదు అయితే క్రింది వాటిలో ఏది సాధ్యం కాదు అన్ని టైగర్లు యాపిల్స్ అనేది సాధ్యం కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఈ క్రింది వరుసలో నవంబర్ తర్వాత వెంటే వచ్చే లెటర్స్ ఎన్ని సారీ ఈ క్రింది వరుసలో నంబర్ తర్వాత వెంటనే వచ్చే లెటర్స్ ఎన్ని సారీ అండి నలభై నాలుగో ప్రశ్న ఈ క్రింది వరుసలో నంబర్ తర్వాత వెంటనే వచ్చే లెటర్స్ ఎన్ని ఆప్షన్ ఫోర్ అండి రెండు పర్యావరణ కాలుష్య తగ్గింపుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ సంస్థ గ్రీన్ క్రాకర్స్ను అభివృద్ధిపరిచింది ఇవి తక్కువ శబ్దాన్ని ఉద్గరాలను విడుదల చేస్తాయి ఉష్ణాన్ని పుట్టించి వెలుగునిచ్చే ప్రధాన ఆధారమైన అల్యూమినియం బదులు ఏ పదార్థాన్ని వాడతారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ మెగ్నీషియంని వాడుతున్నారు నలభై ఆరవ ప్రశ్న ఈ వాటిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పెనాక్ క్షెప్ని లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అండి నలభై ఏడవ ప్రశ్న మలేరియా చికిత్సకు క్వినైన్ అనే ఔషధాన్ని వాడతారు దీని నుంచి తీస్తారు ఆప్షన్ ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ సింకోనా చెక్క బెరడు నుంచి తీస్తారండి దీన్ని నలభై ప్రశ్న రోగి యొక్క కడుపు లోపలి భాగాన్ని పరీక్ష చేసేందుకు డాక్టర్లు ఎండోస్కోప్ చేస్తారు ఇది పనిచేసే సూత్రం ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇజ్ ఆప్షన్ త్రీ కాంతి సంపూర్ణ అంతర్గత ప్రతిబింబం నలభై తొమ్మిదవ ప్రశ్న స్వస్థత చేకూర్చే ప్లాస్మా థెరపీ కోవిడ్ నైన్టీన్ చికిత్సలో వినియోగించే అంశంపై పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులోని అంశాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ కోవిడ్ నైన్టీన్ వ్యాధి నుంచి కోలుకున్న వారికి వారి రక్తం నుంచి రోగ నిరోధక కారకాలను తీసుకొని కోవిడ్ సోకిన మరొక వ్యక్తి చికిత్స చేయడం యాభైవ ప్రశ్న పదిహేడు ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది నూట పద్నాలుగు నూట ఇరవై నాలుగు నాలుగు వందల ఎనభై ఈ సిరీస్లో తర్వాత వచ్చే నంబర్ ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఫోర్ ఎయిటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ డివైడెడ్ బై థర్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఇంటూ టూ ప్లస్ సిక్స్ ఎంతంటే వన్ నాట్ ఎయిట్ ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ నాట్ ఎయిట్ ఒక నెంబర్లో ఫోర్ బై ఫైవ్ వా వన్ టు ఇరవై ఐదు అది ఆ నెంబర్లో సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అయితే ఆ నెంబర్లో సెవెంటీ పర్సెంట్ ఎంత ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నాలుగు వరుస బేస్ సంఖ్యలు సరాసరి పదహారు అయితే కనీష్ట గరిష్ట సంఖ్యల గుణ గుణకారం ఎంత ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ టూ ఫార్టీ సెవెన్ యాభై నాలుగవ ప్రశ్న ఒక వాచి ధరను ఇరవై ఐదు శాతం పెంచినప్పుడు అమ్ముడైన పరిమాణం ఇరవై శాతం తగ్గింది నికర ఫలితం ఏంటి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ నష్టం లేదు లాభం లేదు యాభై ఐదవ ప్రశ్న ఈ క్రింది పేర్కొనబడిన జాతీయ పార్కులు వాటి గుండా వెళ్తున్న నదులు జతలకు కరెక్ట్ పేరు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ మాత్రమే అంటే కేబుల్ ఆమోజ్ కెమెగ్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి ఒడిశా రాష్ట్రంలో అత్యధికంగా తాబేలకు సంబంధించిన జీవరాశులు ఉన్నాయి బి పోబి పోబితోర వన్యమృగాల అభయ అభయారణ్యాన్ని మినీ ఖజిరంగా వ్యవహరిస్తారు కారణం ఈ ప్రాంతంలో ఏకకొమ్ము కలిగిన కడ్గమృగాలు మృగాలు అధికంగా ఉండడం ఆ ప్రాంతం ప్రత్యేకత ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మాత్రమే ఒడిస్సా రాష్ట్రంలో అత్యధికంగా తాబేలకు సంబంధించిన జీవరాశులు ఉన్నాయి యాభై ఏడవ ప్రశ్న వన్యప్రాణుల సంరక్షణ కోసం అసాధారణమైన కృషి చేసిన గ్రామీణ వ్యక్తులకు లేదా సమూహాలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ఇస్తుంది ఈ అవార్డును నగదు బహు బహుమతి లక్ష రూపాయలు ఈ అవార్డు పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అమృతదేవి బిష్ణో అవార్డు సామాన్య సూత్రం అయినప్పటికీ వైవిధ్య బాధ్యతలను కలిగి ఉండడం అనేది దేనిపై ప్రధాన దృష్టి సారిస్తుంది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ పర్యావరణ మార్పు ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఏ వన్ అనగా భారత అడవుల చట్టం నైన్టీన్ ట్వంటీ సెవెన్ బి టూ నీటి పరిరక్షణ మరియు కాలుష్య నివారణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ గాలి కాలుష్య నివారణ చట్ట నియంత్రణ చట్టం సి సి త్రీ నైన్టీన్ ఎయిటీ వన్ డి ఫోర్ పర్యావరణ పరిరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ అరవయవ ప్రశ్న ఒక అంతర్జాతీయ సదస్సులో నూట యాభై మంది సభ్యులతో నూట ఐదు మంది ఆసియా నుండి ఉన్నారు మొత్తం సభ్యులలో తొంభై సభ్యులు శాఖహారులు అయితే ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ మరియు బి రెండు సరైనవి అంటే కనీసం నలభై ఐదు మంది ఆసియా ప్రతినిధులు శాఖహారులు బి పదిహేను మంది ఆసియా ప్రతినిధులు మాంసాహారులు సరైన దాన్ని గుర్తించం ఒక మాంసాహారులు అండ్ నెక్స్ట్ ఈ సూచనలు ఏవి ఇచ్చారు అండ్ సెక్షన్ ఏబిసిడిఈఫ్ అని తర్వాత పర్సంటేజ్లో ఇవ్వడం జరిగింది చూద్దాం ఒకసారి మనం అరవై ఒకటి నుంచి అరవై నాలుగు వరకు ఉందంట ఎక్స్ కాలేజీలో డి సెక్షన్లో మొత్తం బాలికల సంఖ్య ఎంత ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఫైవ్ నాట్ సెవెన్ ఎక్స్ కాలేజీలో ఏ సెక్షన్లో ఎంతమంది బాలికలు ఉన్నారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అరవై మూడో ప్రశ్న వై కాలేజీలో సెక్షన్ ఈ మరియు సెక్షన్ ఎఫ్లో మొత్తం బాలుల మధ్య భేదం ఎంత ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ వన్ ఎయిటీ వన్ అరవై నాలుగో ప్రశ్న వై కాలేజీలో సెక్షన్ ఏ బి మరియు సిలలో మొత్తం బాలికల సంఖ్య మొత్తం విద్యార్థుల్లో ఎంత శాతం ఉంటుంది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మళ్ళీ ఏదో పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి ఒకసారి మనకి సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఎయిట్ వరకును అరవై ఐదో ప్రశ్న ఆప్షన్ ఫోర్ అండి అరవై ఆరో ప్రశ్న ఆప్షన్ ఫోర్ అరవై ఏడో ప్రశ్న ఆప్షన్ వన్ అరవై ఎనిమిదో ప్రశ్న ఆప్షన్ టూ నెక్స్ట్ అరవై తొమ్మిదో ప్రశ్న చూద్దాం కంప్యూటర్ వినియోగంలో భద్రత సెక్యూరిటీ గోప్యతకు అంటే ప్రైవేసీకి సంబంధించి సరికానది ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ స్పామ్ డెబ్బై ప్రశ్న హ్యాకింగ్ అనగా ఏ బి మరియు సి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఏ బి మరియు సి అనుమతి లేకుండా డేటాను పొందడం అనుమతి లేకుండా డేటాను అప్లోడ్ చేయడం అనుమతి లేకుండా డేటాను తొలగించడం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఏ బి మరియు సి ఏ అనుమతి లేకుండా డేటాను పొందడం బి అనుమతి లేకుండా డేటాను అప్లోడ్ చేయడం సి అనుమతి లేకుండా డేటాను తొలగించడం డెబ్బై ఒకటవ ప్రశ్న మద్యపాన నియమాన్ని సారీ మద్యపాన వినిమయాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏబీసీ మరియు డి మద్యం దుకాణాలను ఆప్షన్ ఏ మద్యం దుకాణాలను తగ్గించడం ఆప్షన్ బి పర్మిట్ రూమ్లను మరియు బెల్ట్ షాపులను మూసివేయడం ఆప్షన్ సి మద్యం ధరలను పెంచడం ఆప్షన్ డి మద్యం అమ్మకాల సమయాన్ని తగ్గించడం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏబీసీ మరియు డి డెబ్బై రెండవ ప్రశ్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలను అరికెట్టేందుకు అలాగే ఎన్నికల అక్రమాలను ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరేమిటి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నిఘా డెబ్బై మూడవ ప్రశ్న ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏ బి సరికాదు అంటే జగనన్న వసతి దీవెన పథకం విద్యార్థులకు అన్ని దశల్లో విద్యాపరమైన సహాయాన్ని లేదా మద్దతు అందిస్తుంది జగనన్న వసతి దీవెన పథకం క్రింది సహాయ కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రం వర్తిస్తుంది పై ఓట్లో సరైన సమాధానం లేదని చెప్పేసి అడిగారు ఏబీ సరికాదని చెప్పేసి చెప్పడం జరిగిందండి డెబ్బై నాలుగవ ప్రశ్న పదిహేనవ ఆర్థిక సంఘం నిలువుగా నిధు నిధుల బదలాయింపుకు నలభై రెండు శాతం నుంచి నలభై ఒకటికి తగ్గించింది దీనికి సంబంధించి ప్రతిపాదికలు కానివి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రాష్ట్ర వైశాల్యం అండి డెబ్బై ఐదవ ప్రశ్న జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ను ముద్రించి విడుదల చేసింది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ డెబ్బై ఆరో ప్రశ్న జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్కు సంబంధించి ప్రత్యేక రాజ్యాంగ ప్రకారణి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ త్రీ థర్టీ ఎయిట్ ఏ డెబ్బై ఏడవ ప్రశ్న ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న అంతరాష్ట్ర నది కానిది ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పాలర్ నది డెబ్బై ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలో ప్రాచీనమైన పర్వత శ్రేణి అది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ అరావళి డెబ్బై తొమ్మిదవ ప్రశ్న భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతం ఏ ద్వీపకల్పం కనబడుతుంది ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ భార్యం ద్వీపం ఎనభైవ ప్రశ్న నిర్మాణపరంగా మేఘాలయ ప్రాంతం ఎందులో కలదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ శివాలిక శ్రేణిలో కలదు ఎనభై ఒకటవ ప్రశ్న వేసవి వివిధగా ప్రసిద్ధి చెందిన అర్స్లీ హిల్స్ అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మదనపల్లి చిత్తూరు డిస్టిక్లో ఎనభై రెండవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ఈ క్రింది ఏ ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేయబడింది ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విశాఖపట్నం ఎనభై మూడో ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన నేలలు ఉన్నాయి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ ఇవి సరైనవి ఎర్ర నెలలు నల్లరేగడ నెలలు లాటరేట్ ఒండు నెలలు ఎనభై నాలుగో ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు ఏవి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నల్లమల్ల అడవులు ఎనభై ఐదో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ ఆటలు వినోదంతో పాటు మానసిక వికాసానికి ప్రకృతిలో సంగమించే లక్షణాలను కలిగి ఉన్నాయి ఆటలు వాటి సంబంధిత నై నైపుణ్యాన్ని పట్టిక ద్వారా జత చేయండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఏ త్రీ కోతి కొమ్మచ్చి ప్రకృతితో మమేకం బి ఫోర్ కబడ్డీ శారీరక దృఢత్వాన్ని మరియు పోరాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది సి టూ పులిజోధం తార్కిక మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది డి వన్ వైకుంఠపాలి జీవిత తాత్వికతను తెలుపుతుంది నెక్స్ట్ ఎనభై ఆరో ప్రశ్న ఆంధ్రాలో ఎంతమంది ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు ఉన్నారు సారీ ఆంధ్రాలో ఎంతో మంది ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు ఉన్నారు ఈ క్రింది వారిలో డాక్టర్ సింగర్ ఆఫ్ కర్నూలుగా ప్రసిద్ధిగాంచింది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్జ్ ఆప్షన్ త్రీ శ్రీపాద పినాక పాణి ఎనభై ఏడవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ పునర్ పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజధాని ఏర్పాటు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ శివరామకృష్ణ కమిటీ ఎనభై ఎనిమిదవ ప్రశ్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవనీ సరైనవే దారిద్ర్య రేఖ దిగువున్న కుటుంబాల్లో ఆరోగ్య ఆపదలకు ఆర్థిక సహాయం అందించడం ప్రతి కుటుంబానికి ఒక సంవత్సరానికి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది మూడు ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తుంది ఎనభై తొమ్మిదో ప్రశ్న మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయాన్ని రచించింది ఎవరు శంకరంబాడి సుందరాచారి తొంభై ప్రశ్న ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ శంకరాబాడి సుందరాచారి తొంభైవ ప్రశ్న భారత ప్రభుత్వం సృజన సాంకేతికత ఔత్సాహిక మరియు సామర్థ్యపరమైన నిర్వహణ కోసం ఒక ముఖ్య విధానం అమలుకు సంబంధించి గట్టి ప్రయత్నం చేస్తుంది ఇవి క్రింది పేర్కొనబడిన ఏ డాక్యుమెంట్లో ప్రస్తావించబడ్డాయి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ వ్యూహాత్మక నవ్య భారత్ అట్ ది రేట్ సెవెంటీ ఫైవ్ నీతి ఆయోగ్ తొంభై ఒకటవ ప్రశ్న విజయనగర సామ్రాజ్యం పాలన క్రింది ఏ భాష లేదా భాషలను పోషించారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏ బిసి మరియు డి అనగా ఏ తెలుగు బి కన్నడ సి సంస్కృతం డి తమిళం తొంభై రెండవ ప్రశ్న ఇటలీకి చెందిన యాచకుడు నికోలో డి కాంటి విజయనగర సామ్రాజ్యం ఎవరి కాలంలో సందర్శించాడు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ మొదటి దేవరాయ తొంభై మూడవ ప్రశ్న ఒక ఢిల్లీ మొఘల్ చక్రవర్తి భార్య తిరుగుబాటుదారులకు ద్రోహం చేసే విధంగా బ్రిటిష్ వారికి ఇన్ఫార్మర్గా సహాయపడింది ఆమె ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ జిన్నత్ మహల్ తొంభై నాలుగో ప్రశ్న ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా భారతీయ సైనికులు తిరుగుబాటు చేశారు వారికి ఉన్న ప్రధానమైన క్లా క్లాసాలు లేదా ఇబ్బందులు ఏమిటి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఏ బి మరియు సి జాతి వివక్షత ఏ బి కుల మరియు మత విశ్వాసత సి వారికి ఇచ్చే భత్యాలను తగ్గించడం తొంభై ఐదవ ప్రశ్న భారత సివిల్ సర్వీస్లో మొదట మొట్టమొదటిసారిగా చేరిన భారతీయుడు ఎవరు ఆప్షన్ వన్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ తొంభై ఆరో ప్రశ్న గత పదిహేడు లోక్సభ ఎన్నికల్లో ఒకే ఎన్నికల గుర్తుపై పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ద్రావిడ మున్నెట్ర కజగం తొంభై ఏడవ ప్రశ్న ప్ర ప్రవేశ ప్రవేశికకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించడం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఏ మరియు బి జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ఆశయాల తీర్మానమే ప్రవేశకు అంతిమ ఆధారం బి దీనికి న్యాయ సంరక్షణ లేదు తొంభై ఎనిమిదో ప్రశ్న క్రింది వాక్యాలను పరిశీలించండి సరైనది ఆప్షన్ బి మాత్రమే సరైందండి ఏవి సరే పై వాక్యాలు ఏవి సరైనవి కావనిచ్చాడు ఇచ్చాడు సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ సారీ బి మాత్రమే సరైనది కాదండి భారత రాజ్యాంగంలో రెండు భాగం రెండవ భాగం పౌరసత్వం సంబంధించినది అని ఇచ్చారు ఓకే తొంభై తొమ్మిదవ ప్రశ్న మంత్రిమండలి క్రమానుగత శ్రేణి గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ క్యాబినెట్ మంత్రి సహాయ మంత్రి ఉపమంత్రి పార్లమెంటరీ కార్యదర్శి వందవ ప్రశ్న ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది ఏ ప గోల్డెన్ ట్రినిటీ అని పేర్కొంటారు ద కరెక్ట్ ఆన్సర్ ఇజ్ ఆప్షన్ వన్ ప్రకరణలు ఫోర్టీన్ ఇరవై మరియు ఇరవై ఒకటి నూట ఒకటవ ప్రశ్న గృహహింస చట్టం రెండు వేల ఐదు ప్రకారం మహిళలకు గ్యారంటీగా కల్పించిన ఏంటి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ యూ సరైనవే అనగా ఆప్షన్ ఏ అత్తగారింట్లో నివసించాకు ఆప్షన్ బి వైవాహిక సమాన మానభంగానికి శిక్ష ఆప్షన్ ఈ పిల్లల సంరక్షణ నూట రెండవ ప్రశ్న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా క్రింది ఏ సమస్యలను పరిష్కరించవచ్చు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఏ బి మరియు సి బాల్య వివాహాలు పారశిశువు హత్య సి మహిళ నిరక్షరతను నిరక్షరాస్యతను నూట మూడవ ప్రశ్న తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల హక్కుల సంరక్షణ నిర్వహణ చట్టానికి సంబంధించి వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఏ మరియు బి రెండు తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు వయోవృద్ధుల సంరక్షణ నిర్వహణ అనేది వారి సంతానం మరియు బంధువుల యొక్క చట్టపర బాధ్యత బి వీరి నిర్వహణ సంరక్షణలో అజాగ్రత్త వహించినప్పుడు వారి పిల్లలకు లేదా బంధువులకు బదిలీ అయిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం తల్లిదండ్రులకు వయోవృద్ధులకు ఉంటుంది నూట నాలుగవ ప్రశ్న భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని చెప్పింది ఎవరు ఆప్షన్ టూ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ జవహర్లాల్ నెహ్రూ నూట ఐదవ ప్రశ్న ఉజ్వల పథకంలో అంశాలను గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ బిసి మరియు డి ఆప్ ఆప్షన్ బి ఆపద రక్షణ సి పునరావాసం డి భద్రత నూట ఆరవ ప్రశ్న నగరపాలక బిల్లును ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆప్షన్ త్రీ రాజీవ్ గాంధీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ రాజీవ్ గాంధీ నూట నూట ఏడవ ప్రశ్న క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బీసీ మరియు డి ఏబిసి మరియు డి అంటే పార్లమెంట్ చట్టం పంతొమ్మిది తొంభై ప్రకారం జాతీయ మహిళా కమిషన్ పంతొమ్మిది వందల చట్టబద్ధమైన కమిషన్గా ఏర్పాటైంది ఆప్షన్ బి కమిషన్ ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులు ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు ఆప్షన్ సి శ్రీమతి జయంతి పట్నాయక్ కమిషన్ యొక్క మొదటి అధ్యక్షురాలు ఆప్షన్ డి ప్రస్తుత కమిషనర్ అధ్యక్షురాలు శ్రీమతి రేఖా శర్మ ఒక నూట ఎనిమిదవ ప్రశ్న రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే నిదా సభ సభ్యులు రాష్ట్రపతి తొలగింపులో పాల్గొనరు కారణం లేదా తర్కం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి సరైనవే అనగా ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రాల వారిగా మారడం ఆప్షన్ టూ రాష్ట్రపతి తొలగింపులో సంకుచిత తత్వాన్ని తలెత్తకుండా చూడడం థర్డ్ భారత రాష్ట్రపతి జాతీయ ప్రాతినిధ్యం వహిస్తారు నూట తొమ్మిదవ ప్రశ్న సమన్వయ పాలన సూచిక రూల్ ఆఫ్ లా ఇండెక్స్కు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవని సరైనవే మొదటి ఆప్షన్ ఈ సూచికను వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే ఒక అంతర్జాతీయ పౌర సమాజ సంస్థ రూపొందించింది రెండోది రెండు వేల ఇరవై ఈ సూచికలో డెన్మార్క్ దేశానికి మొదటి స్థానం దక్కింది మూడోది రెండు వేల ఇరవై సూచికలో భారతదేశానికి అరవై తొమ్మిది స్థానం దక్కింది నూట పదవ ప్రశ్న ఒక దేశం యొక్క జనాభా పరిమాణ మార్పును నిర్ణయించే అంశం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఏ మరియు బి జనన రేటు మరణ రేటు నూట పదకొండవ ప్రశ్న భారతదేశంలో ఈ క్రింది ఏ సరస్సులో అత్యధిక అవనీయత ఉంటుంది ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాంబార్ నూట పన్నెండవ ప్రశ్న ద్వీపకల్పన భారతదేశంలో తూర్పు దిశగా ప్రవహించే నదులు అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి సరైన క్రమాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సువర్ణరేఖ మహానది గోదావరి కృష్ణ పెన్నార్ కావేరి మరియు వాగయ్ నూట పదమూడవ ప్రశ్న భారతదేశంలో క్రింది ఏ ప్రాంతంలో ప్రస్తుత పర్యావరణ హాట్స్పాట్ ఎకలాజికల్ హాట్స్పాట్గా గుర్తించారు ద కరెక్ట్ ఆన్సర్ ఏ బి మరియు సి పశ్చిమ హేమాలయాలు తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు నూట పద్నాలుగో ప్రశ్న భారతదేశం ఈ క్రింది ఏ ప్రాంతంలో మడ అడుగుల సతతారణ్యాలు ఆకరాల చెడు కలయకున్నది ఆ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండమాన్ మరియు నికోబార్ దీవులు నూట పదిహేను ప్రశ్న ఈ క్రింది వాటితో సరిగ్గా జతపరచవలసిన జతం ద కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బి అనగా రణతంబోర్ పులి బి పెరియర్ అని చెప్పేసి ఉంది అది కరెక్ట్ అని చెప్పేసి పెట్టారు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పట్టణం ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ విశాఖపట్నం ఆప్షన్ ఫోర్ నూట పదిహేడు ప్రశ్న ఆంధ్రప్రదేశ్ పునర్విభాజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం కింద వాటిలో ఏదో ఉమ్మడి అంశం కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉమ్మడి సచివాలయం నూట పద్దెనిమిదవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ పునర్భజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం కింది వాక్యలు సరైన వాక్యను గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బీ సరైనది ఏ ఆర్థిక మరియు ఆస్తులకు సంబంధించిన వివాదాలను పరస్పర ఒప్పందం ద్వారా పరిష్కరించుకోవాలి లేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మరియు కంప్రో కంట్రోలర్ ఆడిటర్ జనరల్ యొక్క సలహా మేరకు పరిష్కరించబడతాయి బి రాయలసీమ మరియు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలను అందించాలి నూట పంతొమ్మిదో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ విభజన రెండు వేల పద్నాలుగు ప్రకారం ఉమ్మడి గవర్నర్ కాలపరిమితి ఆప్షన్ పో కాలపరిమితి లేదు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ కాలపరిమితి లేదు నూట ఇరవై ప్రశ్న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం గోదావరి కృష్ణా నది జలాల యాజమాన్య ఉన్నత మండల అధ్యక్షుడిగా వ్యవహరించేది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ కేంద్ర జల వనరుల మంత్రి నూట ఇరవై ఒకటో ప్రశ్న భారత ప్రభుత్వం చవకైన నమ్మదగిన నిరంతర ఆధునిక శక్తి వనరుల కోసం ఒక విధానం విధానాన్ని కల్పిస్తుంది ఈ నేపథ్యంలో శక్తి కలయికలో ఎనర్జీ మిక్స్ అంశాలు ఏమిటి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏబిసిడి అనగా ఏ న్యూక్లియర్ ఎనర్జీ బి గ్యాస్ సి పునరుత్పాదక మరియు స్వచ్ఛ ఎనర్జీ డి మాస్ నూట ఇరవై రెండవ ప్రశ్న భారత ఆర్థిక సర్వే రెండు వేల పద్దెనిమిది ప్రకారం మహిళల స్థానానికి సంబంధించి చాలా సూచికలు సరైన లేదా పురోగమన దిశలో ఉన్నాయి ఈ సందర్భంలో ఎక్కడో తెలియగమనం కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ సి మరియు డి శ్రమశక్తిలో భాగస్వామ్యం రేటు పునరుత్పత్తి రేటు నూట ఇరవై మూడు నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి ద కరెక్ట్ ఆన్సర్ ఏబీసీడీ ద ఏ వయోవృద్ధులు సేవలు అందించడానికి అవసరమే సురక్షిత సిబ్బంది లేకపోవడం బి ఆదాయ భద్రత లేకపోవడం సి శీఘ్రత శీఘ్రగతిన ఎక్కువ అవుతున్న చిన్న కుటుంబాలు వయసు మళ్ళిన తల్లిదండ్రులకు వారి పిల్లలు దూరంగా నివసించడం డి ఆరోగ్య సంరక్షణ పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడం నూట ఇరవై నాలుగో ప్రశ్న ఆశావాహ జిల్లాల పథకం రెండు వేల పద్దెనిమిది జనవరిలో ప్రారంభించారు దీనికి సంబంధించి నీతి ఆయోగ జిల్లాలకు ర్యాంకులను బేస్ లైన్ డేటా ఆధారంగా కేటాయించింది ఐదు అగ్రసీన జిల్లాలో రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి అవి ఏవి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్లో ఉన్న ఏ మరియు బి విశాఖపట్నం విజయనగరం నూట ఇరవై ఎనిమిది ప్రశ్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సర్వే సంపద సృష్టిపైన కేంద్రీకరించింది ఈ సర్వే ప్రకారం ప్రాచీన సంప్రదాయాలు సంపద సృష్టిలో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ఈ సందర్భంగా సర్వేలో మేక్ మనీ ధేరీజ్ నో వేసన్ సార్పర్ దార్పర్ దన్ ఇట్ ఇటు సర్వేద ఫ్రైడ్ ఆఫ్ ఎవర్ ఎవర్ ఫోర్స్ అనే ఒక వ్యాఖ్యానం ఉంది ఈ వ్యాఖ్యాన్ని ఎవరు చెప్పారంటే ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ తిరుకురల్ అనే పుస్తకంలో చెప్పారు నూట ఇరవై ఆరు ప్రశ్న ఈ క్రింది పేర్కొనబడిన చైనా యాత్రల నుంచి మొదటి గుప్తుల పరిపాలకుల గురించి కొంత సమాచారం తెలుసుకోవచ్చు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పాహియన్ నూట ఇరవై ఏడు ప్రశ్న అశోకన స్థూపాల గురించి క్రింది పేర్కొనబడిన సరైన అంశాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఏ మరియు బి ఈ స్థాపాన్ని యాకశిలా నిర్మితాలు బి స్తోపాలు నగసిలు చేయబడ్డాయి నూట ఇరవై ఎనిమిదో ప్రశ్న ప్రాచీన భారత్లో కుల వ్యవస్థకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ అటవ తగల ప్రాంతాల్లో వ్యవసాయం చేయడం ద్వారా కుల వ్యవస్థ జట్లమైంది నూట ఇరవై ఇరవై తొమ్మిదో ప్రశ్న మహాజాన క్రింది ఏ మహాజనపదాలు గణతంత్ర రాజ్య వ్యవస్థను కలిగి ఉంది అది కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బీ ఆప్షన్ త్రీ మల్లాస్ వజ్జి అంట నూట ముప్పై ప్రశ్న టక్కావి అనే పదం దేనికి సంబంధించింది దా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యవసాయ రుణాలకు నూట ముప్పై ఏడో ప్రశ్న ఆంధ్రదేశానికి సంబంధించి విదేశీ సాహిత్యంలో తొలి ప్రాచీన ప్రస్తావన రచనలో కల్పిస్తుంది ఆప్షన్ త్రీ మెగాస్ని సిండికా గ్రంథంలో కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ నూట ముప్పై రెండవ ప్రశ్న శాతవాహనుల పరిపాలన గురించి వ్యాఖ్యలను పరిశీలించండి దగ్గర ఆన్సర్ జే ఆప్షన్ త్రీ ఏ మరియు బి పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఆహార లేదా రాష్ట్రాలుగా విభజించారు ఉప్పు ప్రభుత్వం యొక్క సంపూర్ణ నియంత్రణ ఉండేది నూట ముప్పై మూడు గుణాకే నల్లాట పరమచక్ర పరచక్రరామ త్రిపుర మర్తె మహేశ్వర మరియు వల్లభాని బిరుదులు ఎవరికి ఉన్నాయి దగ్గర ట్రాన్స్ ఆప్షన్ త్రీ విజయాదిత్య త్రీ నూట ముప్పై నాలుగో ప్రశ్న నెల్లూరు చోడులు తెలుగు చోళులకు చెందిన ఒక శాఖ నెల్లూరు చోడులలో ముఖ్య నాయకుడిగా ఎవరు ప్రసిద్ధుడు ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ తిక్క అనగా చోటు తెక్క కరెక్ట్ ఆన్సర్ నూట ముప్పై నూట ముప్పై ఐదో ప్రశ్న క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి ఆప్షన్ ఏ గణపతి దేవుడు ఆ వంశంలో గొప్ప పరిపాలకుడు చాలా వరకు తెలుగుదేశంలో రాజకీయ ఐక్యతను పునరుద్ధరించాడు ఏ మాత్రమే కరెక్ట్ అయింది ఆప్షన్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఏ మాత్రమే సరైంది నూట ముప్పై ఆరు ప్రశ్న జాతీయ పౌర పట్టిక నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కు సంబంధించి సరైనది ద కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ ఫోర్ ఏ బిసి మరియు డి అనగా ఏ అస్సాంలో చట్ట గల పౌరుల జాబితా బి మార్చ్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి వాటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు లేదా జాతీయ పౌర పట్టిక పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నమోదైన వారు ఉంటారు ఆప్షన్ సి పంతొమ్మిది ఎనభై అస్సాం అకాడ మేరకు వీరిని వలసదారులకు గుర్తించేందుకు రూపొందించారు ఆప్షన్ డి పై అంశాలకు సంబంధించి పౌరసత్వం చట్టం రెండు వేల పంతొమ్మిదిలో సవరించారు నూట ముప్పై ఏడో ప్రశ్న ప్రస్తుతం పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యానికి సంధి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి దా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ ఏ సరైనవి ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ మొదటి లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉండేది ప్రస్తుతం పదిహేడవ లోక్సభలో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం పెరిగింది రెండవది రాజ్యసభ పంతొమ్మిది వందల యాభై రెండు ప్రారంభంలో మహిళల ప్రాతినిధ్యం ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ఈ ప్రస్తుతం పంతొమ్మిది పది పాయింట్ రెండుకి పెరిగింది మూడవది పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యంలో నూట నూట తొంభై మూడు ప్రపంచ దేశాల జాబితాలో భారతదేశం రెండు వేల పంతొమ్మిది నూట నలభై తొమ్మిదవ స్థానంలో ఉంది నూట ముప్పై ఎనిమిదవ ప్రశ్న రాష్ట్ర విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ వన్ రాష్ట్ర విధానసభ ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానం చేస్తే దీన్ని పార్లమెంట్ సాధారణ మెజార్టీతో ఆమోదించాలి నూట ముప్పై తొమ్మిదో ప్రశ్న సమాజంలో సమానత్వం అంటే క్రింది ఏ అంశం ఉండకపోవచ్చు ద కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ త్రీ పోటీ ఉండకపోవచ్చు నూట నలభై ప్రశ్న ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన జవాబును గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ టూ చట్టం అనేది స్వేచ్ఛకు ఒక సరదు నూట నలభై ప్రశ్న ప్రభుత్వ రంగ బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద బ్యాంక్ ఈ బ్యాంక్ ఒరిజినల్గా ఏ పేరుతో స్థాపించబడింది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్స్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నైన్టీన్ ట్వంటీ వన్లో నూట నలభై రెండో ప్రశ్న నోట్ మానిటైజేషన్ రెండు వేల పదహారులో అనేక ఉద్దేశాలు మరియు లక్ష్యాలు ఉన్నాయి ఆర్థిక సర్వే నివేదిక రెండు వేల పదిహేడు ప్రకారం డిమానిటైజేషన్ ఉద్దేశం ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఏ మరియు డి దొంగ నోట్లను నియంత్రించడం నల్లదానం పోగా కాకుండా నియంత్రించడం సారీ నల్లదానం పోగు కాకుండా నియంత్రించడం నూట నలభై మూడు ప్రశ్న వస్తువులు సేవల పన్ను గురించి మరోసారి ఏ సంవత్సరం బడ్జెట్లో ప్రస్తావించారు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు వేల పది పదకొండు నూట పద్నాలుగు ప్రశ్న భారత ఆర్థిక వృద్ధికి సంబంధించి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని ఉపయోగించింది ఎవరైనా ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రాజకృష్ణ నూట నలభై ఐదో ప్రశ్న ఆరోగ్య సేతు యాప్ను భారత ప్రభుత్వం ఏప్రిల్ రెండు వేల ఇరవైలో ప్రారంభించింది దీన్ని రూపొందించింది ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నేషనల్ ఇన్ఫర్మే ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నూట నలభై ఆరు ప్రశ్న ప్రజలు సామూహిక చర్యలను సామాజిక ఉద్యమాలు అంటారు అయితే ప్రతి సామూహిక చర్య సామాజిక ఉద్యమం కాదు పైన ఉదాహరించిన సందర్భం ప్రకారం సామాజిక ఉద్యమం అనడానికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు ఏంటి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బి మరియు సి చెప్పుకోదగ్గ సంఖ్యలో సంయుక్త చర్యలు కూడుకున్న గ్రూపు సి మార్పును రోధి చేయడానికి లేదా మార్పును వ్యతిరేకించడానికి చేసే సంయుక్త చర్య నూట నలభై ఏడు ప్రశ్న నవజాత మరణ రేటు అనగా ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పుట్టిన నాలుగు వారాల్లో మరణించడం నూట నలభై ఎనిమిదో ప్రశ్న సామాజిక శాస్త్రం నేపథ్యం లింగ మరియు జెండర్ మధ్య ముఖ్యమైన భేదాన్ని గుర్తించండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ లింగం అనేది జీవశాస్త్రపరమైనది జెండర్ అనేది సామాజిక భేదం సమాజంలో ఆపా ఆపాదించేది నూట నలభై తొమ్మిదో ప్రశ్న అందుబాటులో భారతదేశం అనే ప్రచార కార్యక్రమం ఉద్దేశించిన లక్ష్యం ఏవి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ బి మరియు సి రెండు వేల పద్దెనిమిది జూలై నాటికి ముప్పై యాభై శాతం ప్రభుత్వ కార్యాలయంలో దివ్యాంగులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడం బి రెండు వేల పద్దెనిమిది నాటికి యాభై శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లు దివ్యాంగులకు అనుకూలంగా అందుబాటులోకి తీసుకురావడం సి సి రెండు వేల పద్దెనిమిది నాటికి పది శాతం ప్రభుత్వ ప్రజా రవాణా దివ్యాంగులకు అనుకూలంగా ఉండే విధంగా మార్చడం నూట యాభై ప్రశ్న విశాఖ కేసు దేనికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులు పని నిరాకరణకు సంబంధించినది అన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎంఆర్ ట్యూటోరియల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మీ మిత్రులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరియు మన యొక్క నోటిఫికేషన్ మీరు ముందుగా పొందడం కొరకు బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్